గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళ, ఐదారు రాష్టాల నుంచి కోటిన్నర మందికి పైగా భక్తులు తరలివచ్చే మేడారం మహాజాతరపై కేంద్రం సీతకన్ను వేస్తోంది. గత రెండు జాతరలకు కాస్తో కూస్తో నిధులిచ్చిన సర్కార్ ఈసారి అది కూడా ఇవ్వలేదు. మరోవైపు మేడారం మహాజాతరకు జాతీయ హోదాపై 2018 నుంచి కేంద్రం దాటవేస్తూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి ఈ వేడుకకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపించే రైల్వే శాఖ ఈసారి ఆ ఊసేయతలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం మేడారం మహాజాతరపై చిన్నచూపు చూస్తుంది అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే మేడారం మహాజాతరకు తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట నుంచి భక్తులు తరలివస్తారు. రాష్ట ప్రభుత్వం ఈసారి జాతరకు 110 కోట్లు కేటాయించింది. 2020 నాటి జాతర కోసం కేంద్ర ప్రభుత్వం 6.10 కోట్లు, 2022లో 2.50 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా మన రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేత కిషన్ రెడ్డి ఉన్నారు. అయినా మేడారం జాతరకు ఏడాది ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1996లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మేడారం మహాజాతరకు రాష్ట పండుగగా గుర్తింపు తీసుకొచ్చింది. దీంతో భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి అనే డిమాండ్ 2002 నుంచి ఊపందుకుంది. లో మేడారానికి జాతీయ హోదా ఇచ్చేందుకు అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్లను గిరిజన సంక్షేమ శాఖ కేంద్రానికి సమర్పించింది. కానీ ఈ ఏడాది రావాల్సిన జాతీయ హోదా ప్రకటనపై కేంద్రం వెనక్కి తగ్గింది. అప్పటి నుంచి మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట సర్కార్ డిమాండ్ చేస్తున్నా కేంద్రం మౌనం వహిస్తోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే మేడారం జాతరకు జాతీయ హోదా తెస్తామని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి పర్యాటక మంత్రిగా ఉన్నందున మేడారం జాతరకు జాతీయ హోదా తెచ్చేందుకు కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు. మేడారం జాతరకు తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వస్తారు. వీరు మేడారం చేరుకునేందుకు కేంద్రం సరైన ఏర్పాట్లు చేయడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రైళ్ల పొడిగింపుతో పాటు జాతరకు ప్రత్యేక రైళ్లను నడిపించాల్సి ఉంది. 2014 నుంచి 2022 వరకు 5 జాతరలకు రైల్వే శాఖ 16 ప్రత్యేక రైళ్లను నడిపింది. కాగజ్ నగర్, ఖాజీపేట, వరంగల్, సికింద్రాబాద్, ఖమ్మం, వరంగల్, కాగజ్ నగర్ మధ్య ప్యాసింజర్ రైళ్లను అందుబాటులో ఉంచింది. అయితే ఈసారి రైల్వే శాఖ మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతాము అని గతంలో కేంద్రం ఇచ్చిన హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. ఇక ఇప్పటికైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు చొరవ తీసుకుని ప్రత్యేక రైళ్లను నడిపించేలా కేంద్రాన్ని ఒప్పించాలి అని భక్తులు కోరుతున్నారు. మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతర కమిటీ చైర్మన్ లచ్చు పటేల్ అన్నారు. కొత్తగా ప్రభుత్వం నియమించిన ఉత్సవ కమిటీ బాధ్యతలు తీసుకుంది. లచ్చు పటేల్తో సహా మరో 13 మంది కమిటీ సభ్యులు మంత్రి సీతక్క సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు. గతంలో ఉన్న లోపాలు అధిగమించి భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తాము అంటున్న మేడారం జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ లచ్చు పటేల్తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతరకు వైభవంగా ఏర్పాట్లు జరిగాయి. భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వ యంత్రాంగం. అయితే ఈసారి జాతర ఎలా ఉండబోతుంది, జాతర ట్రస్ట్ చైర్మన్ లచ్చు పటేల్ మనతో ఉన్నారు. వారి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈసారి జాతరకు ప్రత్యేకించి ఎట్లాంటి ఏర్పాట్లు ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏర్పడి రెండు నెలల ముందు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, వచ్చే భక్తులకి ఇక్కడ దర్శనం చేసుకునే దగ్గర కానివ్వండి, అన్ని విధాలుగా కూడా భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు. అన్నీ కూడా మేము ఈరోజు నాకు ఉత్సవ కమిటీ చైర్మన్ ఇచ్చినప్పటికీ కూడా ముందు నుంచి కూడా మేము
ఇక్కడ ఉండి అన్ని విషయాలు కూడా చూసుకుంటా ఉన్నాం. భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి పనులన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు అయితే జరగట్లేదు. ఉన్నప్పటికీ కూడా ఇంపటి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. అక్కడ పర్యవేక్షించి కంపల్సరీ అవి ఎక్కడ ఇబ్బంది జరగకుండానైతే చూసుకుంటా ఉన్నాం. అయితే తరచూ కొన్ని వివాదాలు వస్తున్నాయి. ఇది ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఇది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంలో సాగేటువంటి జాతర. అయితే కొన్ని నియమ నిబంధనలు పాటించట్లేదు అనేది కొన్ని వివాదాలు కొంత వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎట్లా నిర్వహించబోతున్నారు? అవి ఇక అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పంచాలు ఉంటాయి అన్నట్టుగా ఇంత పెద్ద జాతర కాబట్టి అక్కడక్కడ మనోళ్ళకి చిన్న చిన్న మనోభావాలు దెబ్బతిన్నప్పుడు అలా ఈగో సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్లనే వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మేము కూర్చోబెట్టి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. ప్రతిదీ కూడా ఏదో వాళ్ళకి ఏదన్నా నొప్పించినట్టు అయినా ఎక్కడ ఏదన్నా జరగకపోయినా కూడా అన్ని కూర్చోబెట్టి సమన్వయం చేసుకుంటూనే పోతున్నాం. ఇవన్నీ వస్తుంటాయి. అట్నన్నింటినీ కూడా పిలిపించుకొని మాట్లాడుకొని సరిచేసి కంపల్సరీ జాతరని విజయవంతమైతే చేస్తున్నాం. పారిశుద్ధ్యం పైన ఈసారి ఎట్లా దృష్టి పెడతా ఉన్నారు? ఎందుకంటే మేడారం మహాజాతరలో పారిశుద్ధ్యం అనేటువంటిది పెను సవాల్గా మారినటువంటి నేపథ్యంలో ఈసారి పారిశుద్ధ్యం ఎట్లా ఉండబోతుంది? ఈసారి పోయినసారి కంటే ఈసారి ఎక్కువ పారిశుద్ధ్య కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. పండుగ కూడా పోయినసారి 3 కోట్లు ఇస్తే ఈసారి 10 కోట్ల పైన పారిశుద్ధ్యం మీద ఇచ్చారు. కాబట్టి ఎక్కడ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు అయితే మా మంత్రి గారు దగ్గరుండి ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూ ప్రతిదీ ఎక్కడ కూడా మిస్టేక్ జరగకుండా చూసుకుంటూ ఇప్పటికైతే మేము విజయవంత దిశలుగానే పోతా ఉన్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు అని తెలియజేస్తాము. అమ్మవార్లకు బంగారంగా సమర్పించేటువంటి బెల్లాన్ని ఈసారి బెల్లం నిర్వహణ ఎలా ఉండబోతుంది? చాలాసార్లు అంటే గతంలో వచ్చినవి బెల్లం పక్కదారి పడుతుంది, అది రీసైక్లింగ్ అవి మళ్ళీ అమ్ముతున్నారు అనేటువంటిది. ఈసారి ఎట్లాంటి చర్యలు? ఈసారి మేము దాని విషయంలో మాట్లాడి బెల్లాన్ని భక్తులకి మనం భక్తులు వచ్చినప్పుడే అక్కడ తీసుకునేది ప్రసాదంగా భావించేది బెల్లమును కుంకుమ పసుపు కుంకుమలే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మా గవర్నమెంట్లో మొదటిగా ఫస్ట్ సారే వచ్చింది కాబట్టి ఈసారి మేము దీనంతా కూడా రేవంత్ రెడ్డి గారికి కానీ మా సురేఖ మేడం దగ్గరికి కానీ మన సీతక మంత్రి గారికి కానీ దృష్టికి తీసుకెళ్ళినాం. దాన్ని ప్రసాదంగా పంచి పెడదాం అనే దాని మీద మేము డిస్కషన్ చేయడం జరిగింది. ఈసారి కొంచెం అమలు అయినా కాకపోయినప్పటికీ నెక్స్ట్ వచ్చే జాతర నుంచి కనుక కంపల్సరీ అది బయటికి పక్కదారి పడుతుందనే అటువంటిది కాకుండా భక్తులకి దాన్ని ప్రసాదంగా ఇచ్చేటట్టుగా మాత్రం కంపల్సరీ నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తాను. ఇది మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ లచ్చు పటేల్ గారి అభిప్రాయం. మొత్తంగా ఈసారి జాతరకైతే భారీ ఏర్పాట్లు చేశారు. గతంలో ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో వాటి అన్నింటినీ సవరించి ఈసారి ముందుకు పోతామని ఆయన చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్.